నమస్తే, నేను అక్షిత్. మనం మల్కాజ్గిరిలో ఉన్నాము. అట్టకేలకు చాలా ఏమేమా ఏమాలి ఇక్కడి నుంచి పోటీ పడ్డప్పటికీ ఈటల రాజేందర్ గారు ఇక్కడ టికెట్ లభించడం జరిగింది. వారిని ఒకసారి అడుగుదాము. చాలా ప్రారంభాల తర్వాత ఇప్పుడు టికెట్ వచ్చింది. సరే, అటు హుజురాబాద్లో పోటీ చేశారు, గజ్వేల్లో పోటీ చేశారు, పరాభవం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రణక్షేత్రంలోకి మళ్ళీ వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది తెలంగాణనే కాకుండా దేశంలోనే ఒక పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. ఇది 35 లక్షల ఓట్లు కలిగి 1/10 తెలంగాణ పాపులేషన్ ఇక్కడ నిక్షిప్తమై ఇవాళ ఎన్నికలకు పోతా ఉన్నాం. ఇంతవరకు ఎప్పుడు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచే సందర్భం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలనేటువంటి సంకల్పం. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో విజయకేతనం ఎగిరేయాలి. ఒక సీటు ఏ కేటగిరీ, ఒక సీటు బి కేటగిరీ కాకుండా అన్ని సీట్లు ఏ కేటగిరీ కింద పెట్టుకొని ఇవాళ ఫైట్ చేస్తున్నాం. మాకు బాగా అనుకూలించేటువంటి అంశం, 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక స్కామ్ లేకుండా దేశ ప్రజల ఆత్మగౌరవ బావుట ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేసినటువంటి మోడీ గారి సారథ్యంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 2014లో 273 సీట్లు గెలుచుకొని 2019లో 303 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్గా గెలుచుకొని రాబోయే ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలనేటువంటి టార్గెట్తో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ముందుకు పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణలో కూడా, అందులో మల్కాజ్గిరిలో కూడా బ్రహ్మాండంగా మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఏ ఇంటికి ఆయిల్లే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తే, నేనే ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్టుగా వాళ్ళు పనిచేస్తున్న తీరు ఇవాళ వేరే పార్టీల వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ గతంలో విరవిగినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో బీజేపీ తప్ప ఎవరు గెలవనటువంటి నిర్ణయానికి వచ్చి ఇవాళ పోటీ చేయడానికి జంకుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముమ్మాటికి 100కి 100% ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కింద ఎగిరే జెండా కాషాయ జెండా, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ సెటిలర్స్ ఉంటారు, సిద్దిపేట నుంచి, కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, వాళ్ళందరి నుంచి వాళ్ళంతా వాళ్ళే మీటింగ్స్ పెట్టుకుని మిమ్మల్ని ఇన్వైట్ చేసినట్టు పరిస్థితి మేము చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది సార్? వాళ్ళని కలుస్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? మా అన్న లెక్క ఫీల్ అవుతున్నట్టు చాలాసార్లు మేము చూసాము. 20 ఏళ్ళ నా చరిత్ర ఆనవాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి ప్రాంతం ఇది. 1992-2024 ఈ ప్రాంతంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా అలవాళ్ళలో 19 ఏళ్ళు కావచ్చు, పక్కకు పంటున్నారు తూంపుంట పొడూరులో మిగతా సమయం కావచ్చు, నేను ఎవరినో, నేను దేనికోసం పనిచేస్తానో అదంతా కూడా తెలిసిన ప్రాంతం. కాబట్టి అందులో మల్కాజ్గిరికి ఉన్న గొప్పతనం ఏంటంటే వ్యాపార పరంగా స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, ఇవాళ ఉద్యోగాలు చేసే అనేక మంది ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాయకత్వం వహించేటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, పొట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతంలో బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు. ఒక మాట చెప్పాలంటే 70% బయట నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చైతన్యవంతమైన వాళ్ళు, వాళ్ళు ఇంకొక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు, మంచేందో చెడేందో తర్కించుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. కాబట్టి ఇక్కడ ధర్మానికే పట్టం కడతారు. మల్కాజ్గిరిలో రేపు జరిగేటువంటి సమరం డబ్బులకు ధర్మానికి మధ్య సమరం. కాబట్టి ఈ సమరంలో మల్కాజ్గిరి ప్రజలు చైతన్యవంతమైన ధర్మాన్ని అట్టిపెట్టుకునే వాళ్ళు కాబట్టి ధర్మాన్ని నిలుపుతారనే విశ్వాసం ఉంది. ఒకటి అన్న, ప్రధానంగా ఈటల యొక్క బలం ఏంది మల్కాజ్గిరిలో అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు బలం, నా 22 సంవత్సరాల చరిత్ర నా బలం. అన్నిటి మిగిలి అణగారిన వర్గాల ప్రజలకు ఎప్పుడు ఆపదొస్తే అప్పుడు కో అంటే కో అన్న బిడ్డ ఈటల, అదే నా బలం. రైట్, ఇక్కడ ఈటల గారు చెప్తూ ఉన్నారు, ఎవరైనా సరే ఇక్కడ నుంచి చాలా మంది వచ్చి సెటిల్ అయిన వారు ఉన్నారు, వాళ్ళు కూడా నా ఇంట నడుస్తూ ఉన్నారు, ఇక్కడ ధర్మాన్ని గెలిపించేందుకు నా ఇంట నడుస్తారని చెప్పేసి ఈటల గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.